రామచంద్రమూర్తిలో అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఎవరంటాడండి? రావణాసురుడికి యుద్ధ రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రావణాసురుడికి రథం పోయింది, గుర్రాలు పోయి అన్నీ పోయినాయి. ఇంకా ఆయన చేతిలో ఆయుధాలు లేవు. రథం పోయింది, గుర్రాలు పోయినాయి, అలా ఒక్కడే నిలబడి ఉన్నాడు. అదే కృష్ణుడు అయితే సమయం దొరికింది చేసేమని చెబుతాడు. రాముడు అంటాడు, జీవితంలో మడిపురాని మాటలు, ధర్మము ఆ రూపం ధరించి వచ్చింది, ఇక్కడ ఈ ఘట్టంలో కనిపిస్తుంది మనకి. రావణా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, స్నానం చేసి భోంచు, మళ్ళీ రేపు కొత్త రథంతో రా, కొత్త గుర్రాలు, కొత్త రథం, కొత్త ఆయుధాలు, అన్ని కొత్త రథాలతో రా. ఇప్పుడు ఈ రూపంలో నిన్ను చంపి, నీకు రథం లేదు, గుర్రాలు లేదు, చేతిలో బాణాలు లేవు, ఈ రూపంలో నేను చంపనలేను. వాడి ధర్మాత్మ అంటే వాడిని చంపకూడదు, వాడి దగ్గర గుర్రం లేదు, చేతిలో బాణాలు లేవు, చేతిలో ఆయుధాలు లేవు, వాడు ఒక్కడో ఉన్నాడు, వాడిని ఒక్కడిని చంపటం ఎందుకు? నువ్వు అన్ని అమ్ములతోటి రేపురా, మళ్ళీ రేపు యుద్ధం జరుగుతుంది అన్నాడు వాడు రాముడు. అంచేతను మర్యాద దేవుడు అంటారు. ఇదే సంఘటన కర్ణుడికి జరిగింది. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. కర్ణుడు రథం భూమి మీద కూరుకుపోయింది, చక్రం పైకి ఎత్తుకుంటున్నాడు. ఈ కృష్ణుడు అంటాడు, సమయం బాగుంది, వేసేయన్నాడు అర్జునుడి చెట్టు. అప్పుడు కర్ణుడు మాటలు వినపడ్డాయి కర్ణుడికి. అప్పుడు కర్ణుడు అంటాడు కృష్ణుతో, నువ్వు చెప్పిన మాటలు ధర్మంగా లేవన్నాడు. అప్పుడు అంటాడు కృష్ణుడు, ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తున్నాడో వాడినే ధర్మం తిరిగి రక్షిస్తుంది. ధర్మాన్ని కాపాడితే నేనెవడిని, ధర్మమే నిన్ను కాపాడుతుంది. అదేదో చెప్తాడు, నువ్వేంటావంటే వేసేయమన్నాడు. వేసేయమంటే వేసేసాడు, చచ్చిపోయాడు. అయ్యో, కృష్ణుడు ఎలా మాట్లాడతాడంటే, అర్జునుడు అప్పుడు నిజంగా చంపేశాడనుకోండి, కానీ చంపడనుకోండి, ఒకవేళ చంపడనుకోండి, కృష్ణుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, నన్ను ఎవడు అనుకుంటున్నావు అంటాడు, నన్ను దేవుడు అనుకుంటున్నావో లేదని, దేవుణ్ణి అనుకుంటున్నావు, దేవుడు చెప్పినప్పుడు నీకని మనం ఉంటే వేసేయమంటాడు. వాడు కృష్ణుడు, వీడు రాముడు, అది లీల అవతారం, ఇది ధర్మ అవతారం. అంటే పెద్దలు ఏం చెప్పారంటే, కృష్ణుడు చేసినట్టు చేయకుండా కృష్ణుడు చెప్పినట్టు చేయండి, రాముడు చేసినట్టు మనం చేయొచ్చు. ఇది పెద్దలు చెప్పిన లేదా?